एपी माजी मुख्यमंत्री टीडीपी अधिनेता चंद्रबाबु पै प्रजाशांति पार्टी अध्यक्षुडु के पाल संचलन व्याख्यलु चेसारिक चंद्रबाबु खच्चितंगा अविनीतिकि पाल्पड्डारनि आयन अरेस्ट सरैनदनि पेर्कोन्नारु इक टीडीपी अधिनेता चंद्रबाबु अरेस्ट सरैनदनि आयनकु 100కు 100 శాతం అవినీతికి పాల్పడ్డారని సిబిఎన్ను మహాత్మా గాంధీ అంబేద్కర్ తో పోల్చడం దారుణమని పేర్కొన్నారు బాబు అరెస్ట్ ఆయన ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తల్లో ఎలాంటి స్పందన లేదు ఇక లోకేష్ యువగాలం పాదయాత్రలో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అని కేఏ పాల్ విమర్శించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తమ ఉద్యమం కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు రాసుకున్నాను ఒకటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫేట్ ఆయన కి బెయిల్ వస్తుందా రాదా అన్నది ఢిల్లీలో రేపు ఎల్లుట నిర్ణయ అవకాశం ఉంది అందుకనే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మోదీ గారిని అమిత్ షా గారిని కలవడానికి వెళ్తున్నారు వారు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే సిబిఎన్ ని ఎందుకు G20 సమిట్ అయ్యే సమయంలో అరెస్ట్ చేశారు ఈ రెండు రోజులు ఈ న్యూసే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఈ బెయిల్ న్యూస్ తప్ప ఇంకొక న్యూస్ లేదు G20 న్యూస్ రాలేదు తెలుగు ఛానల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు నేను అది డీటెయిల్డ్ గా మాట్లాడను అయితే ఎప్పుడు మాకు 60 లక్షలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు అన్నారు గాని చంద్రబాబు నాయుడు గారు 600 మంది కూడా రోడ్ల మీదకి రాలేదు ఫైట్ చేయలేదు ఒక 100-150 మందిని అరెస్ట్ చేశారు అంతే అంటే వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ నిజంగా టీడీపీ కార్యకర్తలు కారు అని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది 90% ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి టీడీపీ వైసీపీ యూపీ ఉత్తరప్రదేశ్ కంటే అని ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్లో ఆపోజిషన్ ఉంది బీజేపీకి బీఎస్పీ అని అలాగే ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ అని ఇక్కడ ఆపోజిషన్ లేదు అది నేనన్న మాటలు కాదు పెద్దలన్న మాటలు 25 ఎంపీలు టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా సంపూర్ణ మద్దతు లోక్సభ రాజ్యసభలో బీజేపీకి అయితే చాలా విచారం ఏంటంటే ఇంత మద్దతు ఇచ్చిన వీలు 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ని 4000 కోట్లకి ప్రైవేటైజేషన్ పేరును ముందు అమ్మిస్తుంటే 33,000 ఎకరాలు ఇవాళ 18,000 ఎకరాలు మిగిలింది మాట్లాడే ఒక ఎంపీ గాని రాజీనామా చేసిన ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేడు అప్పుడు సిపిఐ సిపిఎంలు 56 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీలు రాజీనామా చేసినా మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద సంపూర్ణ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది బిఆర్ఎస్ లో ఏ విధంగా కేసీఆర్ మీద కుటుంబ పాలన మీద వచ్చిందో చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీని విడవడానికి మాతో కూడా కొంతమంది టచ్ లో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే పేర్లు చెప్పను వాళ్ళు కూడా ఈ జగన్ మోహన్ రెడ్డిని విడవడానికి రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఇంకా సిద్ధం కాలేన వాళ్ళందరూ సిద్ధం కండి ఎందుకంటే సర్వేలన్నీ 18-20% మాత్రమే టీడీపీకి వైసీపీకి అనుకూలంగా ఉన్నారు 90% ఈ రెండు పార్టీలకు వ్యతిరేకం ఒక ఛానల్ లోకేష్ ని భగత్ సింగ్ తో చంద్రబాబు నాయుడిని మహాత్మా గాంధీ తో పోల్చుతున్నారు ఒరే బాబు భగత్ సింగ్ దేశం కొరకు ప్రాణం పెట్టాడు లోకేష్ దేని కొరకు ప్రాణం పెట్టాడు మహాత్మా గాంధీ దేశం కొరకు ప్రాణం పెట్టాడు చంద్రబాబు నాయుడు మీద 600,000 కోట్ల రూపాయల ఆరోపణ ఉంది అందుకే కొన్ని ఛానళ్లు తొత్తులుగా మారి చిన్న చిన్న ఎమ్మెల్యేలకు లైవ్లు ఇస్తారు కానీ ప్రపంచ నాయకుడైన మన స్పీచ్లకు లైవ్లు ఎవరు వాళ్ళ గురించి చూసుకుందాం కొద్ది నెలల తర్వాత 15 కోట్ల తెలుగు ప్రజలు ఒకటే గమనిస్తున్నారు ఈ రెండు కులాలు ఈ రెండు కుటుంబ పాలన రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన చంద్రబాబు నాయుడు లోకేష్ హరికృష్ణ
వీళ్ళ పాలన. జూనియర్ ఎన్టీఆర్ తెలివైనాడు, సైలెంట్గా ఉన్నాడు. 2009లో ఆయన క్యాంపెయిన్ చేసి నష్టపోయాడు. యాక్టర్స్ మీరు యాక్టింగ్ బంద్ చేసుకోండి, పాలిటిక్స్కి దూరంగా ఉండండి. ఎవరికైనా మద్దతు ఇస్తే 90% మీకు శత్రువులు అవుతారు. ఒకటి మీరు చేయవలసింది, ఈ సత్యాన్ని చిత్తశుద్ధున్న మీడియా ఓనర్స్, 99% మీడియా రిపోర్టర్స్ సిన్సియర్గా రిపోర్ట్ చేస్తున్నారు. మీరు ఫైట్ చేయండి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే, అంబేద్కర్ గద్దరన్న మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేరాలంటే, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు, మినిస్టర్లు ఏ విధంగా మన పార్టీలో ఐఏఎస్ ఐపీఎస్లు జాయిన్ అయిపోతున్నారో మీడియా రిపోర్ట్ చేయలేదు. 7 సెప్టెంబర్